క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, లోకము మిమ్మల్ని దూషించినట్లా మీకంటే ముందుగా నన్ను దూషించునని మీరు అడుగుదురు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవుని యొక్క మాటలకు నువ్వు లోబడతావో, అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది నీ పైన తిరగబడినప్పటికీ కూడా, ఎంతమంది నిన్ను హేళన చేసినప్పటికీ కూడా, ఎంతమంది నిన్ను ఇబ్బందుల పాలు చేసినప్పటికీ కూడా, నీవు ఆయన మనసు కలిగి నువ్వు ఉన్నట్లయితే ఆయన వల్ల నువ్వు కూడా వారిని నువ్వు ప్రేమిస్తావని, అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, దేవుడు నిన్నే మనం విశ్వసించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడి ఉన్నట్లయితే, నిన్ను నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు విశ్వసిస్తున్నావు, అయితే మనకంటే ముందుగానే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క 2024 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమిపైకి వచ్చినప్పుడు ఆయనను హేళన చేశారు, ఆయన పైన ఉమ్మి వేసి ఉన్నారు, ఆయనను హేళన చేసి ఉన్నారు, ఆయన దయ్యము అని చెప్పి ఉన్నారు, అనేకం కూడా ఆయన సహించుకొని ఉంటున్నాడు. అటువలే మనము కూడా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఈ యొక్క మాటలు మాట్లాడుచున్నది దేవుడు ఉదయకాల సమయంలో. అటు వంటి మనసు కలిగి మనము ఉండాలి, మనము దీన మనసు కలిగి ఉండాలి, తగ్గించి స్వభావం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అటువంటి మనసు మనకు కావాలంటే మనము ఆయనను స్తుతించాలి, గణపరచాలి, ఆయనకు ఆజ్ఞలకు లోబడి నీ వంటి మనసును నాకు దయచేదవా, నువ్వు ఎలాగైతే ఓర్చుకొని ఉన్నావో అటువంటి ఓర్పు కలిగిన మనసును నాకు దయచేయను, నువ్వు ఎప్పుడైతే మోకరించి అడుగుతావో అప్పుడు అటువంటి మనసు దేవుడు నీకు ఇస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్న మహామౌళి మిక్కిలిగా ప్రేమించిన పరలోకను మా తండ్రి, మీ వంటి మనసును మీరు మాకు దయచేయమని, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.